యాక్షన్. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150. డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలని కాకుండా ఓవర్సీస్ లో సైతం ఖైదీ నెంబర్ 150 చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీ అందించగా సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు వర్క్ చేశారు. 100 కోట్లకు పైగా షేర్ సాధించి రికార్డు క్రియేట్ చేసిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో నైట్ ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ ఫైట్ గురించి ఓ సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బయట పెట్టారు. ఇంతకీ విషయం ఏంటంటే ఖైదీ నెంబర్ 150లో ఉన్న కాయిన్ ఫైట్ బాగా ఫేమస్ అయింది. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు సంరక్షకుడిగా ఉన్న హీరోను చంపించాలని పెద్ద సంఖ్యలో రౌడీలను పంపిస్తాడు విలన్. అప్పుడు రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఆ ఫైట్ నైట్ జరిగినట్లు మనకు కనిపిస్తుంది. కానీ ఆ విషయం మనకు తెలియకుండా పగటిపూట దాన్ని చిత్రీకరించి నైట్ లో జరిగిన ఫైట్ లా చూపించాడు రత్నవేలు. ఈ విషయాన్ని స్వయంగా రత్నవేలు తెలియచేశారు. సౌత్ లో అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్లుగా ఒకరుగా పేరు పొందిన రత్నవేలు ఆ సన్నివేశం తీసిన విధానాన్ని వివరించారు. ఈ ఫైట్ గురించి రత్నవేలు వివరిస్తూ, ఈ ఫైట్ ను ట్రిక్కీ ఫైట్ అంటాను. చిరంజీవి గారిని రాత్రిపూట షూటింగ్ తో ఇబ్బంది పెట్టడం డైరెక్టర్ వినాయక్ కు నాకు ఇష్టం లేదు. దీంతో నైట్ ఫైట్ లా కనిపించే దాన్ని పూర్తిగా పగటిపూటే తీసామని, రాత్రి వేళ కరెంటు పోతే పరిసరాల్లో వెలుగు కిటికీ గుండా లోపలికి వచ్చే వీలుంటుంది. అందుకని ఆ ఫైటింగ్ కోసం కిటికీలు సహా పూర్తి బిల్డింగ్ ను బ్లాక్ క్లాత్ తో కవర్ చేశామని తెలిపారు. చిరంజీవి కాయిన్ వేయగానే ఆలీ ఫైట్ లు ఆఫ్ చేస్తాడు, మొత్తం చీకటైపోతుంది. మళ్లీ లైట్లు వేశాక చిరంజీవి గారి ముఖంపై గోల్డెన్ ఎల్లో లైట్ వేసి సీన్ ని బ్లూ లైట్ లో తీసామని తెలిపారు. అంతేకాకుండా ఎఫెక్ట్ కోసం ఎక్కువ మొత్తంలో పొగను కూడా వదిలారట. దీంతో చాలా మంది దగ్గుతో ఇబ్బంది పడ్డారట. ఆ టైంలో ముక్కుకు మాస్క్ వేసుకుని కెమెరాను ఆపరేట్ చేశారని రత్నవేలు చెప్పారు. 500 ఫ్రేముల్లో ఆ ఫైట్ ను చిత్రీకరించాం. ఫైట్ మాస్టర్ల కృషితో కాయిన్ ఫైట్ గా దానికి పేరు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని రత్నవేలు చెప్పారు. ఇది ఖైదీ నెంబర్ 150లో పగటిపూట తీసిన నైట్ ఫైట్ సీక్రెట్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.